గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటి సిపిఎన్ రెర్రా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. నమస్తే, నేను విజయ్. ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఒక వ్యక్తి మారిపోయాడు. అతనే నా అన్వేషణ్ అనేటువంటి యూట్యూబర్. అయితే ఇప్పుడు లేటెస్ట్గా చేసినటువంటి మరొక వీడియో కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఎక్కడ కూడా ఏ పార్టీని కూడా తాను కించపరుస్తూ చేసినటువంటి వీడియో కాదు. కేవలం ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు, ఉచిత పథకాలు అనేవి ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతాయి, ప్రభుత్వాలను ఏ విధంగా దివాళా తీసే విధంగా మారుస్తాయనే దానిపైనే తాను విశ్లేషణ చేశాను తప్ప ఏ పార్టీకి సపోర్టింగ్ గాను ఏ పార్టీకి వ్యతిరేకం గాను వీడియో చేయలేదంటూ కూడా మరో వీడియోని రిలీజ్ చేశారు. దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. కేశవ్ గారు, మనం ఆల్రెడీ దీని మీద ఒక డిస్కషన్ చేసాం. మళ్ళీ కూడా వెంటనే ఉచిత పథకాలు అనేవి ఎవరికి కూడా మంచిది కాదు, ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా మంచిది కాదు. ఇది కేవలం ఏపీ మీద చేసినటువంటి వీడియో కాదు, పథకాలు చాలా రాష్ట్రాలు ఇస్తున్నాయి, దేశంలో ప్రధాని మోడీ కూడా ఇస్తున్నారంటూ కూడా ఆయన లేటెస్ట్గా ఒక వీడియోని రిలీజ్ చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే యాక్చువల్గా మనం ఇది డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ ఫేజ్లోనే మనం ఇదే పాయింట్ చెప్పారు. మీరు ఆ పాయింట్ చెప్పారు, నేను ట్యాక్స్ పే చేస్తున్నాను. ఆ పాయింట్ ఆ యాంగిల్లోనే అన్వేష్ కూడా ప్రస్తావించడం అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఆయనకి విపరీతంగా కాల్స్ వస్తున్నాయి, విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయి. నన్ను అసలు ఏపీ ఇప్పుడు యాత్ర ముగించుకొని 3 ఏళ్ల తర్వాత వద్దాం అనుకున్నాను నేను, నన్ను అడుగు పెట్టనిచ్చేలాగా లేరు అనేటువంటి అతను ఆవేదన అంతా కూడా చెప్పారు. అది సరే, ఆవేదన పర్సనల్గా మనం తీసుకున్నా కానీ, బట్ ఓవరాల్గా ఆయన చెప్పినటువంటి పాయింట్, మనం చెప్పినటువంటి యాంగిల్లోనే ఉచిత పథకాలు ఖచ్చితంగా ఏ దేశానైనా కానీ సర్వనాశనం చేస్తాయి అనేటువంటి విషయం గురించి మాత్రమే అతను మాట్లాడాని అన్నాడు. అలాగే ఎకానమీ విషయంలో జింబాబ్వేలో జరుగుతున్నటువంటి పరిణామాలు కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ అంశాలు నేను ప్రస్తావించాను అన్నాడు. అలానే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి నచ్చిన వాళ్ళకు ఓటేసుకోండి, చెప్పే హక్కు మాట్లాడే హక్కు నాకు ఉంది కాబట్టి మాట్లాడాను అన్నంతవరకు అతను పరిమితమయ్యాడు. కాబట్టి అతనికి ఎటువంటి కంపల్షన్స్ వచ్చినాయి, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, రేపు పొద్దున తన కుటుంబం ఇక్కడ బతకాలి, తను రావాలన్నా కానీ తను ఉండాలన్నా కానీ మళ్ళీ రకరకాల సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది ఆ వీడియోని అంతవరకే. బట్ ఆయన రైజ్ చేసినటువంటి అంశాలు 100% వ్యాలిడ్ అంశాలు, చాలా విలువైనటువంటి అంశాలు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ఈ దేశం అభివృద్ధి పదంలో నడవాలి అని ఆశించేటువంటి ప్రతి ఒక్కరూ, విద్యావంతులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రశ్నకి సమాధానాన్ని ఎత్తుక్కునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఎన్నికల అంశాల్లో పాల్గొనాలి అనేది మాత్రం మనం కూడా విజ్ఞప్తి చేయాల్సినటువంటి విషయం. ఎందుకంటే అంత ఇప్పుడు నడుస్తున్నటువంటి చరిత్ర ప్రకారం చూస్తే ఈ ఉచితాలు ఖచ్చితంగా దేశాన్ని, ఏ రాష్ట్రాన్నైనా కానీ సర్వనాశనం చేసే విధంగా ఉన్నాయి, దేశాన్ని కూడా దివాలా కోరు దేశంగా మలిచేటువంటి అవకాశాలు చాలా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆయన ఇంకొక అంశం కూడా చాలా కీలకమైన అంశం ప్రస్తావించాడు. నేను ట్యాక్స్ పే చేస్తున్నాను, 25 లక్షలు పే చేస్తున్నాను కూడా కరెక్ట్. అది 180 రోజులు అంటే 6 నెలల పాటు ఈ దేశంలో మీరు నివసించకపోతే మీరు ఆటోమేటిక్గా ప్రవాస భారతీయులు అవుతారు. దాని ప్రకారం మీకు వర్తించేటువంటి చట్టాలన్నీ కూడా ఈ దేశం చట్టాలు ఏవి కూడా వర్తించవు. అందుకనే రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్ అనేటువంటి అంశాలపైన భారత రాజ్యాంగం కూడా కొన్ని వివరణలు ఇచ్చింది. ఎవరిని భారతీయుడిగా పరిగణించాలి, జన్మతః పౌరసత్వం ఎవరికి వస్తుంది, అలానే భారతీయ పౌరసత్వం ఎవరు తీసుకుంటారు, ఈ రెండు అంశాలపైన కూడా రాజ్యాంగమే విశ్లేషణ ఇచ్చింది చాలా క్లియర్గా. ఆ అంశాలను అతను ప్రస్తావించారు. నేను ట్యాక్స్ పేయర్గా నాకు ఒక హక్కు ఉంది, నేను కట్టకపోయినా కానీ నన్ను అడిగేటువంటి అవకాశం, ప్లస్ ట్యాక్స్ ఎలా ఎగ్గొట్టాలో కూడా ఒక మార్గం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా అతనే వివరించారు. అవన్నీ ఉన్నా నేను చేయలేదు, ఒక ఏటీఎం సెక్యూరిటీ గార్డు కొడుకుగా నేను ఇంత ఎదిగాను అనేటువంటి మాట నిజంగా అతను పర్సనల్ లైఫ్లో అతను చెప్పే విధానం మనకు నచ్చకపోవచ్చు, అతను చెప్పిన అంశాలతో మనం విభేదించవచ్చు, కానీ బట్ అతను సక్సెస్ని మాత్రం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. ఎన్ని ఏ వీడియో చేసినా కానీ లక్షల మంది చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యూట్యూబ్ ద్వారా వస్తున్న ఆదాయం లెక్కలే ఆయన చెప్తున్నాడు, నా బ్యాంక్ బ్యాలెన్స్ నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, దాదాపు 10 కోట్ల రూపాయలు ప్రమోషన్స్ కోసం నాకు వస్తే నేను అవసరం లేదని చెప్పని పక్కకు జరిపేసాను. నిజమే, ఆ వీడియోస్ చూసే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. చాలామంది ఏవో రకరకాల గేమ్ యాప్లు అవి ఇవి ప్రమోట్ చేసేటువంటి యూట్యూబర్స్ మనం చాలామంది చూసాం, బట్ ఆయన ఒక సింగిల్ ప్రమోషన్ కూడా చేయట్లేదు ఇప్పటివరకు కూడా. కాబట్టి అతను చెప్తున్నటువంటి వాటిలో ఒక జెన్యూనిటీ ఉంది, రేజ్ చేసినటువంటి అంశాల్లో వ్యాలిడిటీ ఉంది. అది ఎలా డిసైడ్ చేయాలనేది ప్రజలు ఆలోచించాలి. ప్రజల ద్వారా జరగాల్సినటువంటి మార్పు ఇది, ఏ ఒక్కరి వలన జరిగేటువంటి మార్పు కాదు. కాబట్టి ఆయన తన వైపు ఉన్నటువంటి విశ్లేషణ తన ఏ పార్టీకి అనుకూలం కాదని, ఇక నుంచి ఎంటర్టైనింగ్ వీడియోలే చేస్తాననేటువంటి ఒక విశ్లేషణ చేశారు. వాస్తవానికి గమనిస్తే కూడా మనం కూడా ప్రపంచ చరిత్రలు చూస్తే ఏ దేశమైనా కానీ నాశనం అయిపోయింది ఇలాంటి పథకాల వలన, గతంలో అవినీతి వలన. ఎందుకంటే అవినీతి కూడా దేశాలను సర్వనాశనం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి.
ఈ రెండు విషయాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా. సో ఈ దీని వెనక రాజకీయ నాయకుల ప్రమేయం ఏదన్నా ఉందనుకోవచ్చా? ఫస్ట్ ఏమో ఈ వీడియో ఫస్ట్ వచ్చిన తర్వాత జింబాబ్వే దేశం ఏ విధంగా కూడా పతనమైందనేది ఒక వీడియో చేశారు, దాన్ని ఏపీని ఎగ్జాంపుల్గా ఉచిత పథకాలు అంటూ కూడా ఆ వీడియో వచ్చిందని, అయితే దీని వెనక లోకేష్ 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ వీడియోను చేయించారంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఒక ప్రచారం నడిచింది. ఆ తర్వాత లోకేష్ కూడా ట్వీట్ చేశారు, ఈ వీడియోకి నాకు ఎలాంటి సంబంధం లేదు, కాకపోతే ఈ వీడియో పరిస్థితులు ఒకసారి ఎలా ఉన్నాయో చూడండి అంటూ కూడా ఆయన వీడియో లింక్ను కూడా షేర్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు నేను ఏ పార్టీకి సంబంధం లేదు, సీఎం పేషీ దగ్గర నుంచి కూడా నాకు కాల్స్ వచ్చాయి, నేను కానిస్టేబుల్ అంటేనే భయపడతాను, హోంగార్డ్ అన్నా కూడా భయపడతాను, ఏ పార్టీకి సంబంధం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే దీని వెనక ఏదన్నా రాజకీయ నాయకులు ఇప్పుడు లోకేష్ ఇస్తే ఇప్పుడు ఇంకెవరు ఇచ్చారనేది మాట్లాడాలి ఇంకా మనం. అంటే ఇప్పుడు ఒకటి, అతను తన మానసిక స్థితిని ఇబ్బంది పెట్టే విధంగా ఒత్తిడి వచ్చిందని ఒకటి క్లారిటీ ఇచ్చాడు. రెండోది, నేను ప్రశాంతంగా బతకాలా వద్దా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉండొచ్చు, వాళ్ళ రిలేటివ్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఆయన ఎక్కడి నుంచైనా కానీ బెదిరించేటువంటి అవకాశం ఉండొచ్చు. ఇన్ని మెసేజ్లు వస్తున్నాయి, కొన్ని మెసేజ్లు కూడా చూపించాడు, ఇన్ని మెసేజ్లు వస్తున్నాయి, కొన్ని వీడియోస్ కూడా థంబ్నైల్స్ పెట్టి కొంతమంది చేస్తున్నారు ప్లస్, అందుకనే ఇప్పుడు ఆయన థంబ్నైల్ ఏం పెట్టాడు, ఆయన థంబ్నైల్ పెట్టిన దాన్ని బట్టి చూస్తే ఇది ఎంత పెయిడ్ ప్రమోషన్ అని అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి అతను పర్సనల్గా ఒక నోట్ చెప్పాలనుకున్నాడు. నష్ట నివారణలో భాగంగా ఇలాంటిది ఏమైనా చేశారు? నష్ట నివారణ అంటే అది పెట్టాల్సిన అవసరం లేదుగా, జగన్ గారికి నా ఓటని పెట్టుకొని మరి తమ్నైలు ఈ తమ్నైలు పెట్టాను, చివరిలో ఒక కంక్లూజన్ ఇచ్చాడు, మీ మనసుకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. బట్ వేసే ముందరా, ఉచిత పథకాలు దేశాన్ని నాశనం చేస్తాయి, అభివృద్ధి ఉండాలి, ఇన్కమ్ ఉండాలి, ఎక్స్పెండిచర్ ఉండాలి, ఇటు నుంచి రావాలి, ఇటు నుంచి మనం ఖర్చు పెట్టేలా ఉండాలి, ఇటు రాకుండా కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అని చెప్పని మన వాళ్ళే చెప్పారు కదా. అదే విషయాన్ని నా అన్వేషణ అనేటువంటి యూట్యూబరు తనదైన శైలిలో చెప్పాడు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ప్రజలు ఆలోచించాలి. ఎమోషన్స్తో జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమానులు అని చెప్పని రకరకాల భాషల్లో పెడుతున్నటువంటి వీడియోలను చూస్తే అసహ్యం వేస్తుంది. అంటే క్వశ్చన్ చేయడం కూడా నేరం ఈ దేశంలో అనేటువంటి పరిస్థితి, ఈ రాష్ట్రంలో అనేటువంటి పరిస్థితి తీసుకురావడం అంతకంటే దుర్మార్గం. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఎవరు ఎవరైనా కానీ ఏ అంశం పైన కానీ మాట్లాడవచ్చు. అతను మాట్లాడేటువంటి హక్కుని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగానికి ఉంది, రాజ్యానికి ఉంది. ఎందుకంటే అది కస్టోడియన్ కదా, రాజ్యం అంటేనే కస్టోడియన్ ఆఫ్ ద పబ్లిక్ కదా, కాబట్టి రాజ్యానికి కూడా ఉంది ఆ బాధ్యత. అతను మాట్లాడినటువంటి అంశాల్లో వైరుధ్యం ఉన్నా, విభేదించేటువంటి అంశం ఉన్నా నువ్వు కౌంటర్ చేయొచ్చు, బట్ నువ్వు మాట్లాడడమే నేరం అనేటువంటి పరిస్థితి పరమ దుర్మార్గమైనటువంటి రాజకీయంగా మారుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా అటువంటి పరిస్థితి ఉంది. నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తే ఒక రకమైనటువంటి, అదే చెప్పాడు కదా, చెప్పాడు సోమాలియా దేశం వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు కూడా, చైనాకి వెళ్ళా కూడా అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కూడా చేశాను, బట్ ఆ తర్వాత చాలా ప్రెషర్స్ వచ్చాయి అందుకే ఆపేసి ఇప్పుడు ఇలాంటి వీడియోస్ చేశాను, ఆఫ్రికాలో పడ్డాను. మనం ఆలోచించేటువంటి విధానం ఎంత నేరో మైండ్తో ఉందనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందినాయి, ప్రపంచ దేశాలన్నీ కూడా రకరకాలుగా ఒకరికొకరు సహకరించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా దిక్కుబాలిన భావదారిద్ర్యంతో బతకడం, ఇండియా క్రికెట్ మ్యాచ్లో వరల్డ్ కప్లో ఓడిపోతే పాకిస్తాన్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం, బంగ్లాదేశ్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం, పాకిస్తాన్ లీగ్ దశలో ఇంటికి వెళ్ళిపోతే ఇండియాలో సెలబ్రేషన్స్ చేసుకోవడం, ఇదంతా కూడా దిక్కుమాలిన భావదారిద్ర్యం కింద మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి అతను చెప్పిన దానిలో జెన్యూనిటీ ఉంది, తనకు తెలిసినటువంటి అంశాన్ని చాలా సిన్సియర్గా చెప్పాడనిపించేటువంటి భావం ఉంది. రాజకీయంగా మీరు ఏం చేస్తారు, ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది మీరు తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ నాకు ఇక్కడ కనిపించింది, నేను చెప్పాను, బండిల్స్ డబ్బులు తీసుకొచ్చాను సోమాలియాలో అయితే, అంటే ఇక్కడ ఎకానమీ మేనేజ్మెంట్ తెలియనటువంటి వ్యక్తుల వలన వచ్చేటువంటి నష్టం ఇది. అది ఎవరైనా కావచ్చు, ఏ వ్యక్తి అధికారంలో ఉన్నా కానీ ఫస్ట్ ఆర్థిక, ఇప్పుడు అదే ఆర్థిక సంస్కరణలు భారతదేశంలో సక్సెస్ అయినాయి కదా. అదే సమయంలో మీరు ఒక విషయం గమనిస్తే, ఈ దేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, రాజకీయ నాయకుడా, పివి నరసింహారావు గారు ఒక వ్యక్తిని రాజకీయ నాయకుడిని ఆర్థిక మంత్రిగా చేయకుండా ఎక్కడో ఉన్న ఆర్థికవేత్తని తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ని, అప్పటికి 2 సార్లు ఆయన రాజీనామా చేస్తానంటే కూడా అదే పదవిలో కొనసాగించారు ఆయన ఉన్నంతకాలం. ఎందుకు అంటే సరైన దిశానిర్దేశం ఒక ఆర్థికవేత్త మాత్రమే చేయగలడు. ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి మరి ఆయన మంత్రిని చేశారు, అంటే అది రాజకీయం అనుకుంటామా మనం? అప్పుడు ఉన్నటువంటి దేశానికి ఉన్నటువంటి అవసరం, బంగారం తాకట్టు పెట్టి, బంగారం నిల్వలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి దారిద్ర్యం నుంచి ఈ దేశాన్ని కాపాడింది ఎవరు, ఒక ఆర్థికవేత్త. అంటే ఆ వ్యూహ రచన లేనప్పుడు ఇలానే దివాలా తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. నోట్ల రద్దు చేసాం, నోట్ల రద్దు చేయడం ద్వారా ఈ దేశంలో ఏదో ఒక అద్భుతం జరిగిపోద్ది, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా 15 లక్షల రూపాయలు బ్లాక్ మనీ తెచ్చి అకౌంట్లో వేసేస్తారని ఆశించారు. ఎందుకు జరగలేదు? రాజకీయం వల్ల జరగలేదు. ఒకవేళ ఒక ఆర్థికవేత్త అక్కడ ఉండి ఉంటే జరిగి ఉండేదేమో, అంటే ఆ ఆప్షన్ ఉందని చెప్తున్నా నేను, జరుగుతుంది అని చెప్పట్లా.
బట్ అలాంటి అవకాశాన్ని కూడా, ఎందుకని ఏదో స్వాతంత్రోద్యమంలో పాల్గొంటున్నట్టుగా ఇంత పొడవాటి లైన్లు ఉన్నా కానీ ఏటీఎంల దగ్గర నిలబడి ఓపికగా జనం ఎందుకున్నారంటే నోట్ల రద్దు చేయడం వలన ఈ దేశంలో ఏదో ఒక అద్భుతం జరగబోతుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు కట్టలు కట్టలు ఎలక్షన్స్ టైంలో పట్టుకున్నారంటే బ్లాక్ మనీ ఉన్నట్టే కదా, ఎందుకు బ్లాక్ మనీ వస్తుంది? అదే ఆవేదనని అన్వేష్ అనే అతను రైజ్ చేశాడు. ఈ బ్లాక్ మనీని కంట్రోల్ చేయడానికి ఒక ప్రాపర్ ట్యాక్స్ సిస్టమ్ లేదు. మనం ట్యాక్సేషన్ గురించి కూడా ఆ రోజు మాట్లాడాం. డబ్బు కట్టేవాడికి ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది, నా డబ్బు ఎవరికి ఖర్చు పెట్టారో మీరు చెప్పండి అని. రేపు నాకు అవసరం వచ్చినప్పుడు నన్ను ప్రభుత్వం ఆదుకుంటుందా లేదా అనేటువంటి ప్రశ్నను లేవదెత్తేటువంటి హక్కు కూడా అతనికి ఉంటుంది. ఇప్పుడు అదే మాట అతను చెప్పాడు, నాకు అవసరం లేకపోయినా నేను 25 లక్షలు కడుతున్నా, ఎందుకంటే ఎన్సీసీలో చేసినటువంటి ఒక క్యాడెట్గా నాకు ఈ దేశం మీద అభిమానంతో నేను దేశానికి ఎంతో కొంత ఇవ్వాలని కడుతున్నా. కానీ అది సక్రమంగా వినియోగించినప్పుడు అన్వేష్ ప్రశ్నిస్తాడు, ఇంకొకరు ప్రశ్నిస్తారు, మీరు ప్రశ్నించాలి, నేను ప్రశ్నించాలి, అందరూ ప్రశ్నించాల్సినటువంటి అనివార్యత ఖచ్చితంగా వస్తుంది. సో భావ స్వేచ్ఛకు భంగం కలుగుతుంది అనుకోవచ్చు, అంటే తన ఒపీనియన్ అతను చెప్పాడు. కానీ ఇక్కడ పొలిటికల్ టర్న్ తీసుకోవడం వల్ల ఎలా చూడాలంటారు? అంటే పొలిటికల్ టర్న్ తీసుకోవడం అనేది పొలిటీషియన్స్ కూడా మనం తప్పుపట్టలేము. మనకి ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళలో లేనటువంటి చైతన్యం, బానిసత్వ మనస్తత్వాలు అంటాం కదా, వాటికి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తులు అనమాట. ఒక జగన్మోహన్ రెడ్డి తప్పు చేయడా, ఆయన దేవుడా? చంద్రబాబు నాయుడు తప్పు చేయడా, ఆయన ఏమైనా దేవుడా? నరేంద్ర మోడీ తప్పు చేయడా, ఆయన ఏమైనా దేవుడా? కాదు కదా, వాళ్ళు మనలాగా మనుషులే. రేపు బర్రెలెక్క గెలిచి ఆమె చెప్పిన మాట నెరవేర్చలేదనుకో, ఆమె కూడా ఫెయిల్ అయినట్టే కదా. లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ గారు 100 సార్లు చెప్పారు, ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఏం చేశారనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడే కదా తర్వాత ఎంపీగా నామినేషన్ ఇస్తే జనం ఓటేయలేదు. కాబట్టి ఈ అంశాలపైన తటస్థంగా ఆలోచించడం అనేది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల్లో 100% మార్పు రావాలి. ఆలోచించకుండా కులం పేరుతోనో ప్రాంతం పేరుతోనో ఇంకొక రకమైనటువంటి భావదాస్యంతోనో ఈ నాయకుడిని ఒకరంటే కనుక ఊరుకోవనేటువంటి వీడియోలు చేసేటువంటి వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకొని ఆలోచించాలి. వాళ్ళకి నచ్చిందే చెప్పాలంటే కనుక ప్రపంచంలో భిన్నాభిప్రాయాలు అనేది ఉండవు, అందరూ ఒకే దారిలో నడుస్తారు. భిన్న అభిప్రాయాలు ఉంటేనే కదా, చివరికి కామ్రేడ్ మావోలా అంటాడే చెప్పాడు, భిన్న అభిప్రాయాలు సంఘర్షిస్తేనే సమాజం ముందుకెళ్తుంది అనేటువంటి మాట. కాబట్టి వేరే అభిప్రాయం చెప్పిన వాడిని ద్రోహిగానో దేశద్రోహిగానో లేదా దుర్మార్గుడిగానో చిత్రీకరించేటువంటి కుట్రలు మానకపోతే సోషల్ మీడియా యుగంలో మనం చాలా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నాన్వేషణ అనేటువంటి యూట్యూబర్కి పొలిటికల్ టర్న్ తీసుకున్న దానిపై స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ సో మచ్.